నిన్న మన రచ్చబండ సమయానికి కోర్టు తీర్పు వస్తుంది అనుకున్నాం. ఆ తర్వాత నిన్న లేట్ అవర్స్ లో వచ్చింది. ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ సుమారు ఒక సంవత్సర కాలంగా రచ్చబండలో దాని గురించి చాలాసార్లు మాట్లాడుకోవటం, ఎన్నోసార్లు వారి వెతల గురించి మనం చెప్పుకోవటం, ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ వాళ్ళ గ్రామంలో పలుకుబడి పెంచుకోవడం కోసం పనులు చేసిన వ్యక్తులు, మరి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే మరి కేంద్ర ప్రభుత్వం వారి వాటా నిధులు సింహభాగం అంతా కూడా 75% వాళ్ళు ఇచ్చేది, వాళ్ళంతా కూడా ఇచ్చేస్తే మరి మనం ఆ అమౌంట్ ఇవ్వకుండా మరి ఈ రకంగా చేయటం అనేది చాలా దురదృష్టం. కానీ భగవంతుడి దయ వల్ల, న్యాయదేవత కరుణ కటాక్షాల వల్ల ఎంతోమంది సుమారు 1100 మంది కోర్టుకి వెళ్ళటం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంతమంది వెళ్ళటం, కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఎన్నోసార్లు వచ్చే అబద్దాలు మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వటం, దాని గురించి కూడా అబద్దాలు చెప్తున్నారని కూడా మనం చాలాసార్లు మన కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే సుమారు 4 సార్లు పైన నేను ఆ సంబంధిత శాఖ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో సెక్రటరీలు కానీ, మధ్యలో ఒక సెక్రటరీ కూడా మారిపోయారు, 2 సెక్రటరీలని మరి ఆ శాఖ మంత్రి కూడా మళ్ళీ మారటం జరిగింది, గతంలో ఉన్న తోమర్ గారిని కానీ. మళ్ళీ తర్వాత రూరల్ డెవలప్మెంట్ వచ్చిన ఆ మంత్రి గారు, ఆ ఎంఓఎస్ అందరినీ కూడా ప్రత్యక్షంగా కలవటం జరిగింది, గిరిరాజ్ సింగ్ గారిని. సో ఇవన్నీ చెప్పి ఇక్కడి నుంచి కూడా పరిశీలన చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆడిన అబద్దాలకి తందానా అని చెప్పి అనకుండా, వారు చెప్పేదంతా కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడి నుంచి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం సరే, ఆ చిన్న కాంట్రాక్టర్ల అదృష్టం. చక్కటి ఆర్డర్ 4 వారాల్లో చెల్లించాలని, అలాగే మరి వీళ్ళు 2 రూపాయలు వడ్డీకో 4 రూపాయలు వడ్డీకో తీసుకొచ్చినప్పటికీ కూడా కనీసం న్యాయం అదంతా కూడా ఇవ్వలేరు కాబట్టి 12% వడ్డీతో సహా 4 వారాల్లో చెల్లించాలని మరి నిన్న ఇచ్చిన ఆర్డర్ చాలా అద్భుతమైన ఆర్డర్, ఈ కోర్టు తీర్పునైనా సరే శిరస వహించాలని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వీరందరి తరఫున కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా న్యాయమైన కోరిక, వారు చేసిన పనులకి మరి సంబంధం లేకుండా ఎక్కడెక్కడ విజిలెన్స్ ఎంక్వైరీలు చేయాలో అక్కడ మనం విజిలెన్స్ ఎంక్వైరీ చేయం, ఒక గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేస్తేనో లేదంటే ఇంకెక్కడో కాంపౌండ్ వాళ్ళు కడతానో ఇంకోటి ఏదో చేస్తానో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ 2 లక్షల వరకు మీద 5 లక్షల వరకు మీద విజిలెన్స్ ఎంక్వైరీ అనేది వింటానికి కూడా హాస్యాస్పదం. ఎక్కడా కూడా పెద్దగా ఎంక్వైరీలు కూడా ఏమీ లేవు, చేయడానికి కూడా అక్కడ ఏమీ లేదు, అయినప్పటికీ కూడా ఎందుకు బిల్లులు ఆపేవారు అంటే ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి ఆ వంక కోసం అలా ఆపడం జరిగింది. సో ది మోరల్ ఆఫ్ ది స్టోరీ, దీని నుంచి నా విజ్ఞప్తి కాంట్రాక్టర్స్ అందరికీ కూడా ఏంటంటే, ఎంతోమంది ఇరిగేషన్ వర్క్స్కి ఇప్పుడు చిన్న చిన్న ఊర్లో కూడా లాకులు ఉంటాయి, మరి ఆ కెనాల్ అక్కడక్కడ కూడుకుపోయి ఉంటుంది, ఆ చిన్న చిన్న కెనాల్ రిపేర్ వర్క్ చేయాలన్నా కూడా కాంట్రాక్టర్లు ఎవరో మా నియోజకవర్గంలో నేను చూశాను, మరి 10 లక్షలు 15 లక్షలు బాకీలు ఎంతోమంది చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉన్నాయి, ఆ ఏరియాలో ఆ పర్టికులర్ వర్క్ చేయడానికి బయట ఊర్ల నుంచి కూడా బయట జిల్లాల నుంచి కూడా ఎవరో రారు, అటువంటి ఎన్నో పనులు డబ్బులు ఇవ్వకుండా ఆగిపోయి, అలాగే రోడ్డు గుంతల పరిస్థితి మనం చూస్తున్నాం, ఎన్నిసార్లు పిలిచినా కూడా బతిమాలినా కూడా ఎవరో రాని పరిస్థితి, ముందు క్యాష్ కొట్టు అంటే గతంలో వర్క్స్కి ముందు క్యాష్ కొట్టు దీనికి అండర్టేకింగ్ ఇయ్యని చెప్పి మరి కాంట్రాక్టర్స్ డిమాండ్ చేసే పరిస్థితిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సిగ్గుపడవలసిన వ్యవహారం. దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి, టెండర్లు వేస్తే కూడా రాని పరిస్థితి, ఇరిగేషన్లో కానీ ఇటు ఆర్ఎండ్బిలో కానీ ఎక్కడా కూడా
అక్కడ హైకోర్టు భవనానికి కూడా టెండర్ పిలిస్తే దాని పరిస్థితి ఇండియాలో ఎక్కడ మేజర్ వర్క్స్ ఉన్నా సరే మన తెలుగు వారే ముందుంటారు. అటువంటిది మన సొంత రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా మరి పాడిపోతున్నారు అంటే ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి వీళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వండి, ఇవ్వకపోతే ఈ కాంట్రాక్టర్స్ అందరూ కూడా దే డోంట్ హావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. మీరు కూడా మీ మీ డీటెయిల్స్తో హైకోర్టుని అప్రోచ్ అవ్వండి, పనులు చేయించుకుని బిల్లులు ఎగ్గొట్టడం అనేది చాలా దారుణం. మనం ఎందుకులే అని చెప్పి ఎవరికో మనం భయపడి ఇలా కూర్చుంటే మీ జీవితకాలంలో మీరు తనువు చాలించాలి తప్ప మీ జీవితకాలంలో డబ్బులు వచ్చే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకి వాళ్ళు చేస్తున్న ఏ దేనికోసం ఖర్చు పెడుతున్నారు డబ్బులు ఎవరు ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు నిన్న ఒక 2,000 కోట్లు మళ్ళీ ఫ్రెష్గా అప్పు చేశారండి. అప్పు చేసి దేనికి ఇస్తున్నారు? కాంట్రాక్టర్లు పనులకు ఇవ్వట్లేదు కదా. మరి 80,000 కోట్ల రూపాయలు మరి కాంట్రాక్టర్ల బకాయిలు ఉన్నాయే. సో రేపొద్దున్న 2-3 రోజుల్లో మా ముఖ్యమంత్రి ఇస్తారన్న ఆసరా ఎవరిది? ఎవరిదో కష్టం, బెల్లం పుస్తులు తాకట్టు పెట్టో లేకపోతే బ్యాంకు దగ్గర అప్పులు చేసో ఇంకోటి చేసో ఇంకోటి చేసో మళ్ళీ అతనికి కాంట్రాక్టర్ 10 కోట్లు పనిచేశాడంటే ఆ 10 కోట్లలో మెటీరియల్ ఐటమ్స్ ఉంటాయి ఒక 7 కోట్లు. ఆ 7 కోట్లు ఇసుక సప్లై చేసిన వాడు ఉంటాడు, సిమెంట్ సప్లై చేసిన వాడు ఉంటాడు, స్టీల్ సప్లై చేసిన వాడు ఉంటాడు, మళ్ళీ ఆడెక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టుంటాడు. సో ఇలా ప్రజల కష్టాన్ని ప్రజలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుని వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మీరు ఇస్తున్న ఆసరా ఎవరికి? ఇవ్వవలసిన స్టాచ్యుటరీ పేమెంట్స్ మీరు ఇవ్వండి, ఇచ్చే ఆసరా కూడా ఇవ్వండి, ఇవ్వగలిగితే తప్పులేదు. అంతేగాని నిన్న ఒక మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇస్తాడు, ముఖ్యమంత్రి గారు అనుకున్నారు 40 సంవత్సరాలు దాటిన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ మహిళలందరికీ కూడా డబ్బులు ఇస్తాడని. ఓకే, డబ్బులు ఉంటే ఇవ్వండి, సంపాదించి స్టాచ్యుటరీ పేమెంట్స్ ఇచ్చి సంపాదించి మీరు ఇవ్వండి. ఆసరా జగనన్న ఆసరా ఇస్తారా లేకపోతే రాజన్న తోడిస్తారా, ఇంకేవో ఉన్నాయి వాటి గురించి వెళ్దాం తర్వాత. ఇంకేమిస్తారన్నది మీరు ఇచ్చుకోండి, సంపాదించి ఇవ్వండి. అంతేగాని ఒకడి పొట్ట కొట్టి ఇంకొకరి పొట్ట నింపుతున్నాను అంటే ఈ క్యూములేటివ్ ఎఫెక్ట్ మీరు డబ్బులు ఇవ్వనందువల్ల మీరు ఇసుక సప్లై చేయనందువల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. మీరు ఈ కాంట్రాక్టర్లకు డబ్బులు ఉన్నందువల్ల ఆడి సబ్ కాంట్రాక్టర్ ఆడి సబ్ కాంట్రాక్టర్ ఆడి సబ్ కాంట్రాక్టర్ 10 కోట్లు వర్క్ చేశాడంటే 10 కోట్లు క్యాష్ పెట్టాడు కదా, మీరు ఇచ్చిన పేమెంట్ మిమ్మల్ని అందరికి ఇస్తాడు, అతనికి వచ్చిన 5% మార్జిన్ 10% మార్జిన్ మన వాళ్ళు తినకపోయింది పోగా అతనికి మిగులుతుంది. 2 సంవత్సరాల నుంచి పేమెంట్లు ఇవ్వకపోతే ఎవడ సొమ్ము మనం అమ్మఒడిగా ఇస్తున్నాం, ఎవడి సొమ్ము మనం అసలాగా ఇస్తున్నాం, ఎవడి సొమ్ము దీవెనగా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఆలోచించుకునే పరిస్థితి. యు క్రియేట్ వెల్త్, యు డిస్ట్రిబ్యూట్ ద వెల్త్. డోంట్ టేక్ లోన్స్ బై ప్లెడ్జింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పీపుల్ అండ్ గివ్ ఇట్ టు ద పీపుల్. ఇచ్చింది ఏంటి మళ్ళీ మనకి వేరే రూట్లో మళ్ళీ మనకి వెనక్కి తెచ్చేసుకుంటున్నాం అని చెప్పి ఇది అందరికీ తెలిసిన సత్యం. సో మై అప్పీల్ టు ఆల్ ద కాంట్రాక్టర్స్, చిన్న పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కాంట్రాక్టర్స్ కోర్టుకి వెళ్ళి న్యాయం దక్కించుకున్నారో చూద్దాం, 4 వారాల్లో ఇవ్వాలి, మళ్ళీ దానికి ఎన్ని వంకలు పెడతారో చూడాలి. ఏ నీకు ఆసరానికి డబ్బులున్నాయి, అసలు పనిచేసిన డబ్బులు ఇవ్వ అంటే అసలు ఓట్లు కొనుక్కోరా, దేనికి అవసరమే కాదంటలా, బట్ ఇది తర్వాత అది అంతే తప్ప ఇళ్ళ సొమ్ముని అందరి సొమ్ముని ఎగ్గొట్టి ఆగి దీనికి ఇస్తానంటాం అనేది
అది సమంజస నిర్ణయం కాదు. అందరూ కూడా మీరు కోర్టులకు వెళ్ళండి, ఈ రోజు కాకపోతే వీళ్ళెప్పుడు ఆరు నెలల నుంచి మొదలెట్టారు, వాయిదా వేసి ఈ రోజుకి న్యాయం జరిగింది. కనీసం కోర్టుకి వెళ్తే మీకు ఒక ఆరు నెలలకు ఎనిమిది నెలలకు న్యాయం జరుగుతుంది. సో ఆ రకంగా ప్రొసీడ్ అవ్వండి.